గత పదేళ్లలో తెలంగాణ వచ్చినప్పుడు సారే మనడు కేసీఆర్ సార్ ఏ మనం ఇబ్బందిలో ఉన్నాం 1000 రూపాయలు పెన్షన్ పెట్టుకుందాం అని చెప్పింది చెప్పినట్టు 1000 రూపాయలు 5 ఏళ్లు ఇచ్చినా ఇవ్వలేదు ఇచ్చినాక ఏమన్నాడు సరే ఇప్పుడు కొద్దిగా పచ్చగడ్డం మనం బాగానే ఉన్నాము 1000 కాదు 2000 ఇస్తాను మళ్ళా 2000 టెన్షన్ గా 5 ఏళ్లు ఇచ్చినా లేదు అందుకే ఇప్పుడు మళ్ళా అదే మనిషి అదే కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు ఇప్పటిదాకా 2000 చేసుకున్నాం మనం ఇంకొంచెం మంచిగైనా దీన్ని పెంచుకుందాం మనం మొదలు 3000 చేసుకుందాం తర్వాత 5000 చేసుకుందాం అని చెప్తున్నారు మరి నమ్మకంగా 10000 ఇచ్చినైనా నమ్ముదామా లేకపోతే నిన్న మొన్న కొత్త కొత్తగా వచ్చి ముచ్చట్లు పెట్టాలని నమ్ముదామా అది ఒక్కసారి మీరు ఆలోచించాలి అవునా కాదా అర్థమైందా అర్థమైనా సపర్లు కొట్టకపోతే ఎట్లా మరి అవునా కాదా ఇక అట్లనే ఇంకొక ముచ్చట ఇది మా ఆడబిడ్డలు చెప్పాలి మగ పిల్లలు ఏం చెప్పొద్దు ఇలా గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉందమ్మా 1200 ఎంత ఉందమ్మా 1200 ఐదేళ్ల కింద ఎంత ఉండే పదేళ్ల కింద ఎంత ఉండే 400 అయితే ఈ పదేళ్లలో మోడీ గారితో కొట్లాడినాం మనం మన చేతిలో లేదు గ్యాస్ సిలిండర్ ధర ఈ పదేళ్లు మోడీ గారితో కొట్లాడినాం అరే తగ్గేవా బాబు ధర పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది మేము 2000 పెన్షన్ ఇస్తే నువ్వు 1200 నీ సిలిండర్ కే పెట్టబడుతుంది తగ్గి అని అడిగినాం పదేళ్లు కొట్లాడినాం ఆయన తగ్గేలే ఇక కేసీఆర్ గారు తిక్క మనిషి మీకు తెలుసు కదా అవునా కాదా తిక్క మనిషి మొండి పట్టు ఆయన ఏం చేసిండు ఆయన ఇక నువ్వు వినవు బాబు మా మాట అని చెప్పి ఈసారి సంజయ్ నన్ను గెలిపియండి మీరు ఈసారి మళ్ళీ కేసీఆర్ గారిని అధికారంలోకి తీసుకురండి మన సిలిండర్ 400 రూపాయలకే కేసీఆర్ గారు ఇవ్వబోతారు ఇక మరి తుట్టైపోయింది 800 సార్ కడితే 800 ఎవరు కట్టాలి మళ్ళా 400 మీరు కడితే 800 ఎవరు కట్టాలి ఆ 800 కూడా కేసీఆర్ గారే మోడీ గారికి కడతారు కాకపోతే మీరు యాడ్ చేసుకోండి మీ తరఫున 800 కేసీఆర్ గారు మోడీ గారు కడుతున్నారు అన్న విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు తెలియజేస్తూ మరిక అందరికీ వస్తున్నటువంటి రైతు బంధు ఏదైతే ఉన్నదో అక్కడ ముచ్చట పెట్టకి ఏం కావాలి నన్ను అడగరా అక్క రేట్లు మేము పెంచాలి మోడీ అంకుల్ అని ఉంటాడు ఢిల్లీలో మోడీ అంకుల్ ఆయన పెంచిడు సిలిండర్ ధర కూడా ఆయన పెంచితేనే మేము తగ్గిస్తున్నాం ఆ మోడీ అంకుల్ వచ్చినప్పటి నుంచి ఉల్లిగడ్డ ధర పెరిగింది పప్పు ధర పెరిగింది నూనె ధర పెరిగింది ఏదైనా కూడా ధర పెరిగింది తగ్గించే ప్రయత్నం మనం ఇక చాలితే కదమ్మా ఇక చాలు ఒక్క నిమిషం అయితే నేను చెప్పేది ఏంటంటే మరి మనకి ఇంకొక విషయం బాధ అవుతుంది మన ఆడవాళ్ళకు జనరల్ గా ఎవరైనా మన ఇంట్లో బీమార్ అయితే కొద్దిగా దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఉంటే మొత్తం కూడా పైసలు హాస్పిటల్ పెట్టడానికే పోతాం మనం అయితే ఆ విషయం ఆలోచన చేసి కేసీఆర్ గారు ఏం చేశారంటే మన అన్ని కుటుంబాలకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు 15 లక్షల రూపాయల వరకు మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోయి చూపించుకున్నా కూడా అది ప్రభుత్వమే బరాయించుకుంటది అనేటటువంటి భరోసా మీకు ఇస్తా ఉన్నాం కాబట్టి ఏదన్నా ఎవరికన్నా ఇబ్బంది అయితే కర్మం బాలేకి అనారోగ్యం అయితే కూడా వాళ్ళకి మంచి కేసీఆర్ గారే 15 లక్షల వరకు ప్రభుత్వమే కట్టిస్తుంది అనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నాం అట్లనే ఇక చివరిగా మా రైతన్నల కోసం ఇప్పుడు 10000 మనకి ఏదైతే రైతు బంధు వస్తా ఉందో దాన్ని కూడా పెంచి 16000 చేసుకునే ఆలోచన చేస్తా ఉన్నాం ఇమీడియట్ గా సంజయన గెలవంగానే 12000 అవుతుంది సంజయన గెలవంగానే 12000 అవుతుంది అది సంవత్సరానికి 1000 పేర్కొంటా పోయి 5000 16000 అవుతుంది అనే విషయాన్ని మీ అందరికీ నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నా ఇక కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు ఆ రుణమాఫీ కాకపోవడానికి కూడా కారణం ఏంటంటే 21000 కోట్లు రుణం మనం మాఫీ చేశాం అందులో ఒక 5000 మిగిలింది ఇంకా ఆ 5000 మిగిలితే దాన్ని ఇప్పుడు ఎలక్షన్ లో అప్పుడు ఇవ్వద్దని కాంగ్రెస్ వాళ్ళు పోయి కంప్లైంట్ చేసిండ్రు చేస్తే కొంతమందికి రుణమాఫీ ఆగింది తప్పితే ఇంకొకటి ఏం లేదు ఎలక్షన్ కాగానే ఎన్నికలు కాగానే అవి ఆటోమేటిక్ గా మీ బ్యాంకులలో పడతాయనే విషయం కూడా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ మరి ఒక్కొక్కటి అన్ని కూడా తెలంగాణ వచ్చినాక చేసుకుంటూ పోతున్నాం మీరు చూస్తున్నారు మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే మంచి మనుషులు ఎవరు ఉన్నారు చేసే ఆలోచన ఎవరికి ఉంది ఎగబెట్టే ఆలోచన ఎవరికి ఉందో ఒకసారి చూసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జీవన్ రెడ్డి సార్ ఉన్నాడు జీవన్ రెడ్డి సార్ అనేక సార్లు గెలిచిండు సీనియర్ మనిషి మంత్రి పదవి కూడా చేసిండు కానీ మరి ఆ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇట్లా సంవత్సరం పొడుగునా మన రాయకల్ చెరువు నిండున్నదా మీరు ఒక్కసారి మన ఇటికేల చెరువు నిండున్నదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఎన్నడన్నా జీవాలకు 2 రూపాయలు ఇచ్చిరా ఎవరన్నా మీరు ఆలోచన చేయాలి గౌడన్నలు ఉంటే వాళ్ళకి ఎన్నడన్నా 1 రూపాయి ఎవరన్నా ఇచ్చిరా ఆలోచన చేయాలి ఉల్టా నీటి మీద ట్యాక్స్ చెట్టు మీద ట్యాక్స్ ఇబ్బంది ఉండే పరిస్థితి ఇవాళ అవన్నీ తగ్గించుకున్నాం ఎగ్జాక్ట్లీ అన్ని రద్దు చేసినాం గౌడ్స్ కి అదే అంటున్నాం పెన్షన్ కూడా పెట్టుకున్నాం
సో మీ అందరూ కూడా నేను కోరేది ఒకటే, ప్రతి ఒక్కరు మంచి గురించి ఆలోచిస్తున్న మంచి మనుషులకి దయచేసి ఓటేయండి, సంజయ్ అన్నని గెలిపించండి, భారీ ఎత్తున అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సాధించుకుంటూ పోదాం. మనకు గుర్తు తెలుసా అక్క మీకు? అన్నలు చెప్పొద్దా అక్క, తెలుసా మనదేం గుర్తు? మనదేం గుర్తు? మనదేం గుర్తు? మనదేం గుర్తు? మనదేం గుర్తు? అక్క నీడకున్నలు చేయతు తెలియరు, గుర్తు చెప్పలేరు. ఈ తొండి నేను ఒప్పుకోను. మనదేం గుర్తు? జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ.